Bhopal Palajilla Kendramlo, Jay Shankar Vigraham Vadda, TUWG Mariyu, IGU Journalist Union Lo, Samyuktanga, Nalla Badgelu Dharinchi, Narasan Telipar. అనంతరం జర్నలిస్ట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు జరగడం అమానుషమని, జర్నలిస్టులు విధి నిర్వహణలో విధులను నిర్వహిస్తూ ఉంటే కొన్ని పార్టీల నాయకులు ఓర్వలేక దాడులు చేస్తున్నారని, ఇకపై జర్నలిస్టుల మీద దాడులు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి జర్నలిస్టుల ఐక్యత ఏంటో చూపుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీలో రాజ్ న్యూస్ కెమెరామెన్ విశ్వవతి పైన, అలాగే బయల్సలోని ముగ్గు రిపోర్టుల పైన దాడిని జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రవర్తన కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. వృత్తిలో భాగంగా విధులు చేస్తున్నటువంటి కెమెరామెన్ కానీ రిపోర్టుల పైన కానీ అక్రమంగా దుండగులు దాడులు చేయడాన్ని టీడబ్ల్యూతో పాటు ఐజీ సంఘాలన్నీ కూడా సంయుక్తంగా ఖండిస్తున్నాం. ఇలాంటి సంఘటన ప్రవర్తన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు భూపాలపల్లి అంబేద్కర్ జయశంకర్ విగ్రహం వద్ద జిల్లా సంఘంలో నిరసన చేపట్టాం. ఇంకోసారి ఇలాంటి చర్య జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు తీసుకుంటామని చేసుకోవాలి. లేకుంటే తప్పని దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని, వారికి ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారం అందించాలని రెండు యూనియన్లు ఐజేయు టీయుడబ్ల్యూయూను కలిసి సంయుక్తంగా ఈరోజు భూపాలపల్లి జయశంకర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టడం జరిగింది. రానున్న రోజులలో జర్నలిస్టుల సమస్యల కోసం రెండు యూనియన్లు కూడా నిరంతరం పనిచేస్తాయని, ఏ జర్నలిస్ట్ సమస్య వచ్చినా యూనియన్లు కష్టపడి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాయని, కావున దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని భూపాలపల్లి టీయుడబ్ల్యూ మరియు ఐజేయు రెండు యూనియన్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం.